మనిషి ఎవరు పేరు తెలియదు కానీ నాకు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చిరాకు. నాకు వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటామండి. ఈరోజు మీకు అనిపించట్లేదు ఎందుకు తెల్ల పట్టలో కాకుండా ఇలా ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది? మీకు సందేహం రాలేదా? మీకు మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి వచ్చి నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారా బా, ఎప్పుడు ఎవడో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. డబ్బులు ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్నీ తెలిసిపోతాయి, పుట్టగానే 40 ఏళ్ళలో పుడతాం మనం. ఈ వైసీపీ పెద్ద వీళ్ళు ముదురులాగా వీళ్ళు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, వాళ్ళు వెళ్ళవా ఏం మాడతాం, ఏదో వింటున్నాం కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతుంటే కాముగా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగా అయినా సరే